అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకు ఒక 20 గుంటాస్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకి వికారాబాద్ టు మనకి టువర్డ్స్ శంకర్పల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ హైవే కూడా అంటాము. సో ఇది వచ్చేసి మనకి ఈ రోడ్డుకి నియర్ బై నెంబర్ ఆఫ్ మనకి ఫామ్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో బట్ ఈ లొకేషన్లో మనకి శంకర్పల్లి నుంచి ఒక 5 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి. సో మనకి ఇది వచ్చేసి టోటల్ 20 గుంటాస్ ల్యాండ్ అండి. మనకి శంకర్పల్లి నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ పెట్టండి. మనకి ఇది సూటబుల్ ఫర్ ఫామ్ హౌస్కి అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్కి ఇది అయితే యూజ్ అవుతుంది. మనకి పక్కనే దీనికి నియర్ బై పామ్ ఎక్సోటికా ఉంటుందండి. పామ్ ఎక్సోటికా మనకి ఫామ్ ల్యాండ్ ఉంటుంది. దాంతోపాటు మనకి శంకర్పల్లి టౌన్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే మనకి శంకర్పల్లి అయితే ఉంటుందండి. 20 గుంటాస్ ల్యాండ్ ఫర్ సేల్ అండి. మీకు చూపించేటువంటి ల్యాండే మనకి 20 గుంటాసు. దీనికి బ్యాక్స్, దీని పక్కనే ఉన్నటువంటి విలేజ్ పేరు వచ్చేసి పర్వేద విలేజ్ అండి. సో పర్వేద విలేజ్ బ్యాక్ సైడ్ కనపడుతున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పర్వేద విలేజ్ అది. సో పర్వేద విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. సో దీనికి ఎటువంటి హై టెన్షన్స్ లేవు. దీని చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకి వాటర్ బాడీస్ లేవు. కంప్లీట్ హెచ్ఎండిఏ కంట్రోల్లో ఉంటుందండి. అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది. సో బట్ ఇది వచ్చేసి మొత్తం పెరియార్బన్ జోన్లో ఉండటం వల్ల మనకి దీన్ని గుంటాస్గా చేసి మనకు అమ్మటం జరుగుతుంది. కంప్లీట్ 20 గుంటాస్ ల్యాండ్ అండి ఇది. సో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ శంకర్పల్లి నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 రోడ్స్ మళ్ళీ మనం వికారాబాద్ అండ్ చేవెళ్ళకి కూడా ఈ కనెక్టివిటీ రోడ్ అనేది ఉంటుందండి. సో మనకి కంప్లీట్ మనకి బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ ఉంది. మనకి ఎంట్రన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నానండి. మనకి నార్త్ ఫేసింగ్ కొంచెం క్రాస్ అనేది పెరుగుతుంది, బట్ నార్త్ ఈస్ట్ అనేది మనకు మంచి బిట్టే కాబట్టి మీరు చూసుకోవచ్చు అండి. రోడ్డు నుంచి మనకి యాక్సెస్ కూడా మరి మట్టి పోసి యాక్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. సో మనకి వీళ్ళు కోట్ చేసేటువంటి మనకి ప్రైస్ వచ్చేసి పర్ గుంట 15 లాక్స్ చెప్తున్నారండి. వీళ్ళు పర్ గుంట వచ్చేసి 15 లాక్స్ చెప్తున్నారు. 20 గుంటాస్ ల్యాండ్ అండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.